జై సింహ చిత్రం ఈ యొక్క 50 crore క్లబ్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మా డిస్ట్రిబ్యూటర్లు పంపిణీదారులు అందరికీ మా సీక్ ఎంటర్ప్రైజెస్ మన సీక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒక ఫంక్షన్ జరుగుతుంది. అంటే నేను మెడ్రాస్ ఉన్నప్పుడు అప్పుడు జరిగేవి ఇలాంటి ఫంక్షన్స్. అంటే సినిమా కొన్నవాళ్ళు ఎంతో అభిమానంతో కావచ్చు, నా విషయానికి వచ్చేసరికి నా అదృష్టంగా నేను భావిస్తాను. అభిమానులు అయితే నేను ఎప్పుడు అంటుంటా స్టేజ్ మీద నా అభిమాన ధనం అని. అలాగే ఇక్కడ ఎంతో కాలం నుంచి చరిత్ర పరిశ్రమలో ఉంటూ చిత్రాలు పంపిణీ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా నాన్నగారి సహచరులు కూడా ఉన్నారు ఇందులో. అందులో ముఖ్యంగా మా నారాయణ దాస్ గారి అబ్బాయి సునీల్ నారాయణ నారంగ్ గారి అబ్బాయి సునీల్ నారాయణ దాస్ గారు నారంగు. అలాగే ఇదిగో ఇక్కడ బాబు విజయ్ ఉన్నాడు. మా బాలకృష్ణ గారి ఏలూరు ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారి అబ్బాయి. ఇలా ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్ళం మెడ్రాసులో. అదే అనిపిస్తుంది అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎంత ఆత్మీయంగా అందరూ కలిసి జరుపుకునేవాళ్ళం. ఏంటో ఇక్కడికి వచ్చాక చాలా తగ్గిపోయి అంత ఇందాక చెప్పినట్టు ఎంతో వ్యాపారాత్మకంగా తయారైపోయి ఇండస్ట్రీ ఇవాళ బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడిప్పుడు మాటలు నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. విజయ్ చాలా అద్భుతంగా మాట్లాడాడు. నాకు నచ్చింది ఏంటంటే ముందు తల్లిదండ్రులను స్మరించుకున్నాడు అతను. అది అతని సంస్కారం. అంటే ఏమో నా స్టేజ్ మీదకి వచ్చినప్పుడైనా వాళ్ళకి అది అనిపిస్తుంది. ఎందుకంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. అంటే అవే రెక్కలతో ఉన్న పక్షులని ఒక గూట్లో గూటికి చేరుతాయని. అలాగే అందరికీ ఇక్కడ ధైర్యం చేసి ఏదో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్ క్లాసెస్ పెట్టినట్టు నాన్నగారు అప్పుడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మన మహేష్ కృష్ణ వైజాగ్ లేకపోతే మన పార్థసారథి రెడ్డి శివారెడ్డి పని వాళ్ళు కానివ్వండి అంతా ఎంతో ధైర్యంగా ఇవాళ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నానంటే ఎంతో గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే ఇవాళ నిర్మాతల యొక్క పరిస్థితి మనకు తెలుసు. అంటే నిర్మాత నుంచి వస్తున్న పంపిణీదారులు పక్కన పెడితే ముందు అసలు నిర్మాతకే గతి లేదు ఇవాళ ఇండస్ట్రీలో. ఒక దర్శకుడు ఒక నటుడు ఏమిటి నాలుగు గోడల మధ్య ఏమి చర్చించుకుంటున్నారో తెలీదు, ఏ పేరుతో బయటకు వస్తారో తెలీదు, ఎవరిని పెట్టమంటారో తెలీదు, దానికి పెట్టపోతే అదొక ఇది. అటువంటి పరిస్థితుల్లో మరి కళ్యాణ్ గారి నా నిర్మాతలు అందరూ అంతే. నేను వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇస్తాను, ప్రతి విషయంలోనూ వాళ్ళని కూర్చోబెడతాను. సో ఇక కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆయన కేవలం నిర్మాత గారి కాదు, ఎన్నో బాధ్యతల్ని మోస్తూ ఇవాళ ఆయన పరమవీర చక్ర సినిమా తీయడం జరిగింది. నా కోరిక అది దాసరి గారి డైరెక్షన్లో చేయాలని. అలా ఆయన ఆ సినిమా తీయడం, సినిమా ఎలా ఆడినా చిత్రానికి మంచి పేరు వచ్చింది, నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు వచ్చింది సినిమాకి. అలాగే ఇవాళ మరి జయసింహ ఈ చిత్రం ఇవాళ కనక వర్షం కురిపిస్తూ ఇవాళ అందరి పంపిణీదారులు అయితేనే మేము డిస్ట్రిబ్యూటర్స్ అందరి కళ్ళల్లో ఇంత ఆనందం చూస్తున్నానంటే ఇవాళ నిజంగా ఇవాళ ఈ చిత్రం విజయవంతమైనందుకు కేవలం మనమే కాదు, ఇవాళంతా మన పరోక్షం. ఇది ప్రత్యక్షంగా ఇండస్ట్రీ అంతా ఆనందపడుతుంది ఇవాళ చెప్పాలంటే నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నా సినిమాలన్నీ రికార్డులే. ఏంటంటే మా సమ్మర్ సింహారెడ్డి ఆయన ఎవరు మనం మొదటిసారి ఆయనకి వేసాడన్నాడు. అది ఇవాళకి ఆల్ ఇండియా రికార్డు. 32 సెంటర్లు సిల్వర్ జూబ్లీ ఆడి ఇవాళకి కూడా ఎవడ కొట్టలేదు రికార్డుని. సో అలా చెప్పుకుంటూ పోతూ ఉంటాయి రికార్డు. కానీ రికార్డులు కాదు మనకి, ఇండస్ట్రీ బాగుండాలి. ఈ రికార్డులు కాదు చెప్పు, రికార్డులు మా ఉన్నారు మా నాకు తెలియదు నా లెక్కలు. ఏ సినిమా ఏ సంవత్సరం రిలీజ్ అయిందికూడ నాకు గుర్తుండదు, ఎంత కలెక్ట్ చేసింది గుర్తుండదు, ఎన్ని థియేటర్లు ఆడింది నాకు గుర్తుండదు. మా సోదరులు నాదంతా మా తెలకు సతీషు శ్రీధర్ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ మా అభిమాన ధనం ఉంది అవన్నీ లెక్కలు చెప్పడానికి ఎవరికైనా. సో అటువంటి ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాతావరణంలో ఈ పండుగను ఇంత ఆహ్లాదకరంగా మనంతా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలు అద్భుతమైన సీన్స్ అంటే కన్సీవ్ చేసి అంత అద్భుతంగా లొకేషన్స్ని బట్టి అంటే మన దర్శకులు కేఎస్ రవికుమార్ గారు ఆయనకి నా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నా నమ్మకం ఏదైతే 8 ఏళ్ళ నుంచి ఉందో ఆయనతో చేయాలని
ఆ నమ్మకం నిజమైనందుకు. అంటే మనం ఉంటాం అది అది ఒకళ్ళేమో బ్రాహ్మణుడు గురించి సన్నివేశం ఉంది, ఇందులో అద్భుతమైన సన్నివేశం, సెంటిమెంట్సు, అలాగే మంచి పాటలు, అలాగే మంచి సంభాషణలు. మా రత్నం గారు అద్భుతమైన సంభాషణలు రచించారు ఆయన. మళ్ళీ మా కెమెరామెన్ ప్రసాద్ గారు, ఇక ఒకళ్ళనేమిటి అందరూ నటీనటులు. ఇదిగో ఆయన ఉన్నారు, ఇదిదాకా ఆయన వచ్చి నిలబడ్డాడు, ప్రభాకర్ గారు పక్కన ఎత్తు. నాకు బి గోపాల్ గారు గుర్తుకొస్తారు, నరసింహనాయుడు సినిమా చేస్తున్నప్పుడు మన దగ్గరికి వచ్చి బాబు అంటాడు ఆయన. ఇట్లా అంటే కొంచెం ఆయనకైతే అనుమానం ఉంది, ఏంటి అన్నాను. మళ్ళీ చెప్పడం భయం ఏంటండి అన్నాను. ఎవరు వచ్చారు ఆ వ్యాయామశాల నుంచి వాళ్ళని పంపించేద్దాం ఉంటాడు ఆయన. ఎందుకని పంపిద్దాం అన్నాను. మీకంటే పొడవగా బాగా ఇదిగా ఉన్నారు, మీరు ఆనరేమో వాళ్ళ పక్కన అన్నారు. వద్దండి, కళామ తల్లిని నమ్ముకుని వచ్చారు వాళ్ళు, పిలిపించి మనం వాళ్ళని పంపకూడదు. అది కాదు బాబా, వద్దండి, మీకు ఎందుకు వదిలేండి, ఆ సంగతి నేను చూసుకుంటానన్న. ఆ మోహన్ రాజు ఒకడు, అతను పొడవు. సరే ఇలా మరి సినిమాలో కర్తార్ సింగ్ అతను అదే మన నయనతార మొగుడికి వేసిన ఆయన, ఆయన పొడవు, అందరు పొడవే, నేను ఒక్కడే పొట్టి అనుకుంటా. నా చేతులు కూడా పొడవే, విజయ్ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరూ కూడా నాకంటే పొడవే. మరి అందరు పొడవ మధ్య ఓ పొట్టోడు నేను సినిమాలో అంటే నాకు ఏం లేదు. పాత్రలు ఒకటి, మనం స్వచ్ఛందంగా ఇండస్ట్రీ బాగుండాలి, మన సినిమాలే కాదు అన్ని సినిమాలు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఇస్తాం మంచి సలహాలు, ఉచితమైన సలహాలు. మేము రాయల్టీ అడగట్లా, ఇస్తే పుచ్చుకున్న వాళ్ళు ఓకే, అదృష్టవంతులు పుచ్చుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ, దాన్ని ఏం చేయలేము మనం. అదే నాకు అది అంటారు క్షత్రియంచ, అదే ఒక పద్యం ఉంది మనం కూడా చెప్పాను బ్రాహ్మణ మాకు సన్మానం చేసేప్పుడు, క్షత్రియంచ క్షత్రియంచ ఇవ సర్పంచ బ్రాహ్మణంచ ఈవిడ ఈవిడేమో ఇందాక అన్ని సినిమా పేర్లు చెప్పి రామరాజ్యం చెప్పదు, నేను ఎందుకు చెప్పట్లేదా అని ఆలోచిస్తున్నాను, రామరాజ్యం ఎందుకు చెప్పట్లేదా అని. భగత్ సింగ్ అవును, గీతా భగత్ సింగ్, ఇందాకేమో భగత్ సింగ్ అంటే శివాజీ రాజేమో అతని పేరు మర్చిపోయాడు, నన్ను భగత్ సింగ్ అని పిలవట్లేదు అంటాడు అనుకుంటున్నాడు అతను. ఇందాక అదే క్షత్రియంచ క్షత్రియం చైవ సర్పంచ బ్రాహ్మణంచ బహుశ్రుతం నావ మన్యేత కుశానపి కథానచ అంటారు. అంటే బాగా మంచి పరాక్రమంతుండి వాడిని, ఒక క్షత్రియుడు వాడు చేసే పనులు అతను చేయాలి, అతన్ని ఎప్పుడు మనం అవమానించకూడదు. అలాగే అన్నీ తెలిసి శాస్త్రాలన్నీ తెలిసిన ఒక బ్రాహ్మణుడిని మనం అవమానించకూడదు. అలాగే పాము, విషమున్న పామును మనం దాని జోలికి వెళ్ళకూడదు. అలాగే ఏదో దరిద్రం అందరికీ ఉంటాయి కష్ట నష్టాలు. ఇప్పుడు జయపజయాలు దైవ దీనాలు మన పడే కష్టం, అన్ని సినిమాలకు ఎలా పడుతున్నాం, ఈ సినిమాకి ఎలా పడ్డానో అన్ని సినిమాలు పడతాం, కొన్ని ఆడితే కొన్ని ఆడవు, కానీ అవి మనం పంచుకోవాలి. సుఖాల్లో ఉన్నప్పుడే పొంగిపోవడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకళ్ళొకళ్ళు మనం ఆదుకోవాలి. అటువంటి వాళ్ళే ఇక్కడ అందరు ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా. ఏదో కష్ట పిక్చర్ సక్సెస్ అయితే ఉప్పొంగిపోవడం, లేకపోతే కష్టాల్లో నాకు అదొక వరం వాళ్ళ చెప్తున్నా కదా. నేను అన్ని మా నిర్మాతలు కూడా అందరు బాగోగులు దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తారు. వాళ్ళు ఏదో ఏదో మసిపూసి ఏదో మారేడుగా చేద్దామను అలా కాకుండా, ఎస్ మీరు డబ్బు చేసుకోవాలి, మేము చేసుకోవాలి ఎంత అన్నది. సో అలా అందరూ నా అభిమానులు కూడా ఏమైంది అంతే వాళ్ళు నా సరే మనం సినిమాలు బ్రహ్మాండంగా ఆడితే ఇక వాళ్ళని కంట్రోల్ చేయలేమనుకోండి, కానీ నా కష్టాల్లో కూడా నా వెంట వెన్నంటూ ఉంటూ ఎప్పుడు అది నేను సంపాదించిన ధనం అంటే నా అభిమాన ధనం. వాళ్ళకి నాకు ఏ రుణానుబంధము, ఏ జన్మ జన్మల అనుబంధము, ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషం ఈ సినిమా, ముఖ్యంగా అందరినీ పేరు పేరున అందరు కూడా రామ్ లక్ష్మణ మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు దిగారంటే రంగంలోకి సగం సినిమా హిట్ అయినట్టే. నేను సంగీతం గురించి చెప్తుంటాను, సంగీతంతో పాటలు హిట్ అయితే ఆ చిత్రం సగం హిట్ అని. మరి రామలక్ష్మణ్ ఇద్దరున్నారంటే పిక్చర్ సగం హిట్టే, తీసేసుకోవచ్చు ముందే అకౌంట్లోకి వేసేసుకోవచ్చు, సినిమా హిట్ అయినని. అలాగే ఆ నటు నటులు అందరు కూడా చేసిన అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ఇవాళ ఆంధ్ర ప్రేక్షక ఆంధ్ర తెలంగాణ ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన
ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు, నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు, పాత్రికేయులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాక చెప్తున్నాను. ఎవరు నారాయణ దాస్ గారితో మీ నాన్నగారిని కలవాలండి అని. దేనికన్నా దేనికంటే ఏమి లేదు, అదే సునీల్ నారాయణ దాస్ నారంగిని ఏంటంటే నాన్నగారు సినిమా తీయబోతున్నారు కదా, ఆయన చాలా క్లోజ్ నాన్నగారికి, 25-30 సంవత్సరాలుగా నాన్నగారితో కలిసి ఉండేవారు ఆయన. కొన్ని విషయాలు నాకు ఆయన దగ్గర నుంచి కావాలి. ఓసారి మీ నాన్నగారిని కలవాలి. ఆగస్టులో మొదలవుతుంది సినిమా. సో ఈరోజే శుభవాణి ఆఫీస్లో కూడా మంచి రోజని, ఈరోజే ఈ మంచి రోజు ఈ కార్యక్రమం కూడా పెట్టి ఒకసారి అందరి కుటుంబ సభ్యులందరినీ ఏకం చేసిన మా కళ్యాణ్ గారికి, ఆయన సంస్కారానికి, సివి రావు గారి సంస్కారానికి నేను తల ఉంచి శిరస్సు ఉంచి వాళ్ళకి నా కృతజ్ఞతలు, నా అభినందనలు, నా అభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడి నుంచి ఒక్కొక్కటి సినిమా మీ అందరూ బాగు కోసం, సమాజం బాగు కోసం, అలాగే మంచి సినిమాలు అందించడం కోసం మనంతా కలుసుకట్టుగా ఉందాం. ఏమున్నా కష్ట సుఖాలు అందరూ మనం పంచుకుందాం. ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.